ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త వైరల్ అవుతుంది అదేంటంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేయబోతున్నారు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి నాలుగు వందల యాభై రోజుల పాటు ఆయన పూర్తిగా ప్రజల్లోనే తిరగబోతున్నారు పాదయాత్ర చేయబోతున్నారు ప్రతిరోజు కూడా ప్రజల్లో ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారాలు చెప్తూ పూర్తి స్థాయిలో ప్రజల్లో గడుపుతారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నియోజకవర్గాలు అంటే నూట యాభై నియోజకవర్గాల వరకు కవర్ చేయాలి అనేది ఈ పాదయాత్ర లక్ష్యం భారీ పాదయాత్ర ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు ఆరు నెలలో ఏడు నెలలో పాదయాత్ర చేశారు షర్మిళ గారు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చేశారు వీళ్ళందరికీ మించి నాలుగు వందల యాభై రోజుల పాటు పాదయాత్ర అంటే పెద్ద భారీ పాదయాత్ర దానికి శ్రీకారం చుట్టబోతున్నారు దీనికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబు గారే వ్యూహరచన కూడా ఆయనే ఏ ఏ నియోజకవర్గంలో ఎలా స్పెండ్ చేయాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఎక్కడెక్కడ కార్యకర్తలతో మాట్లాడాలి ఎక్కడ పార్టీ మీటింగ్లు పెట్టాలి ఎక్కడ ప్రజల మీటింగ్లు పెట్టాలి రూట్ మ్యాప్ ఈ విషయంలో మొత్తం శ్రద్ధ తీసుకుంటున్నది చంద్రబాబు గారే సో ఒక వార్త ఏంటంటే ఆయనే వ్యూహకర్త దీనికి వేరే వ్యూహకర్తలు ఎవరు టీడీపీకి లేరు అని వస్తుంది ఇక్కడ నేను దీన్ని ఏకేభించను ఇది తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పిదం అని నేను భావిస్తాను నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే యాక్చువల్లీ లోకేష్ పాదయాత్ర ఇప్పుడు అవసరం లేదు ఎందుకు ఆయన కొన్ని కారణాలు చెప్తా దానికి మీరు ఎస్ఆర్ను కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే లోకేష్ గారు సీఎం క్యాండిడేట్ కాదు సో సీఎం క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు జనంలో పాదయాత్ర ఎందుకు చేస్తారు అధికార పార్టీ వైఫల్యాల మీద ప్రజలకు వివరిస్తూ నేను అధికారంలోకి వస్తే నేను సీఎం అయితే ఇలా చేస్తాను అని చెప్పడానికి పాదయాత్ర చేస్తారు సో లోకేష్ గారు సీఎం క్యాండిడేట్ కాదు కదా టీడీపీకి సో ఆయన పాదయాత్ర అవసరం లేదని నేను అంటాను ఇంకా ఉంది ఇంకా కీలకమైన పాయింట్ ఉంది లోకేష్ గారు పార్టీ కార్యకర్తలకు నాయకులకు పూర్తిగా హండ్రెడ్ తన మీద నమ్మకం కలిగించాలి లోకేష్ గారు పూర్తిగా పార్టీలో నమ్మకం గెలుచుకోవాలి పార్టీ మనిషిగా మారాలి కార్యకర్తల మనిషిగా మారాలి అంటే పార్టీకి లోకేష్ గారు అవసరం లోకేష్ గారికి పార్టీ అవసరం అలాగే ప్రజలకు చంద్రబాబు గారు అవసరం చంద్రబాబు గారికి ప్రజల అవసరం తేడా గుర్తించండి ప్రజలు వేరు పార్టీ వేరు కార్యకర్తలు వేరు పార్టీ కార్యకర్తలు వేరు ప్రజలు వేరు సో చంద్రబాబు గారు సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయన విజనరీ వేరు ఆయన పరిపాలన వేరు ఆయన పాలనా దక్షత వేరు ఆయన ముద్ర ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు కాబట్టి ఆయన ప్రజలకు కావాలి లోకేష్ గారు పాలనా దక్షత కంటే ఒక నాయకుడిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక నాయకుడిగా పార్టీలో కార్యకర్తలను అందరినీ కూడా చేరుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం లోకేష్ గారు పాదయాత్ర చేసే కంటే ప్రతి నియోజకవర్గంలో కూడా నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతిరోజు రోజుకొక నియోజకవర్గంలో పర్యటించి ఒక ఒక బహిరంగ సభ అప్పుడు ప్రజల్ని కలిసినట్టు ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కవర్ చేయొచ్చు ఈ ప్లాన్తో ప్రజల్ని కలవచ్చు కార్యకర్తలని కలవచ్చు ఏంటంటే రోజుకు ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఒక భారీ బహిరంగ సభ పెట్టుకొని ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించి జనంలో ఒక పదివేల మందో ఇరవై వేల మందో ముప్పై వేల మందో జనాలను పోగేసుకొని బహిరంగ సభ నిర్వహిస్తారు దానిలో ఆయన చెప్పాల్సింది ప్రజలకు చెప్తారు ప్రభుత్వం వ్యతిరేకత ఏంటి ప్రభుత్వం చేసిన తప్పులేంటి ఆయనేంటి టీడీపీ ఏంటి టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారనేది ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో చెప్తారు ఆ తర్వాత ఇంటర్నల్గా పార్టీ మీటింగ్ ఒకటి నిర్వహించి ఏదైతే బహిరంగ సమావేశం అయిపోద్దో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అదే రోజు రాత్రి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలతో క్రియాశీలక కార్యకర్తలని ఒక రెండు వందల మందినో మూడు వందల మందినో నాలుగు వందల మందినో ఒక ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళందరినీ పిచ్చాపాటీగా ఓపెన్గా మాట్లాడాలి వే ఓపెన్గా ముచ్చట్లు పెట్టాలి వాళ్ళ బాగోగుల గురించి ఆరా తీయాలి వాళ్ళ కుటుంబాల గురించి ఆరా తీయాలి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరకు వెళ్ళి పలకరించి వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని అవసరమైతే వాళ్ళతో ఫోటోలు దిగితే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నారా లోకేష్ గారి దగ్గర అవుతారు అప్పుడు మరో ముప్పై ఏళ్ళు ఆయన నాయకుడిగా ఉండడానికి పార్టీ కార్యకర్తలు పూర్తిగా ఏపి ఏకీవిస్తారు బేషరత్గా పార్టీ కార్యకర్తలకు లోకేష్ గారు అంటే తెలుస్తుంది లోకేష్ గారికి కూడా పార్టీ లోతులు తెలుస్తుంది లోటుపాట్లు తెలుస్తాయి కార్యకర్తల కష్టం తెలుస్తుంది నాయకుల ఇబ్బందులు తెలుస్తాయి సో అది లోకేష్ గారు చేయాల్సిన పని ఆయనకు ఫస్ట్ పార్టీ కావాలి కార్యకర్తలు కావాలి ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఆ నెక్స్ట్ ఎలక్షన్ లోకేష్ గారు జనంలోకి వెళ్ళొచ్చు పాదయాత్ర చేయొచ్చు కానీ ఆయన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు సూదిలో దారం ఉందంటే వేరే చోట డెస్టినేషన్ సోర్సు ఉంటుంది మధ్యలో అతుకుతూ దారం అతుకుతూ అతుకుతూ ఉంటే ఎక్కడో దగ్గర అతుకులు ఊడిపోతాయి అతుకులు లేని దారంలాగా ఆయన కార్యకర్తలకు నాయకుడికి మధ్యలో అతుకుల్లేని దారం ఉండాలి అది లోకేష్ గారి పని చంద్రబాబు గారు ఆల్రెడీ కార్యకర్తలకు తెలుసు కార్యకర్తలకు చంద్రబాబు గారి గురించి తెలుసు ఒక నమ్మకం ఉంది ఆయన దాదాపు నలభై నలభై ఏదేళ్ళ నుంచి జనం చూస్తున్నారు కాబట్టి ఆయన ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి ఆయన పాదయాత్ర చేయలేరు కాబట్టి బస్సు యాత్ర రథయాత్ర ఇంకేదో ఆల్టర్నేటివ్ యాత్ర చేసుకుంటే ఆయన ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది ఆయన ప్రజల్లోకి ఈయన పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది నేను స్టడీ చేసిన అంశం అనమాట సో దీనికి మీరు ఏం కామెంట్ చేస్తారో చేయొచ్చు ముఖ్యంగా వైసీపీ వాళ్ళయితే నన్ను కామెంట్ చేయొచ్చు నేను ఇలా టీడీపీకి సంబంధించి చెప్పినందుకు నేను ఇలా వైసీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి కూడా చాలా వీడియోస్లో చెప్పాను వాళ్ళు చేస్తున్న తప్పు దానికంటే ఇలా చేస్తే మంచిదే అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పాను వైసీపీని ఉద్దేశించి చెప్పాను సో వా పార్టీలు చేస్తున్న తప్పులు ఆ పార్టీకి సంబంధించిన వ్యూహాత్మక తప్పిదాలు ఏమైనా ఉంటే మనం విశ్లేషిస్తాం అది నా బాధ్యత ఒక జర్నలిస్ట్గా ఒక విశ్లేషకుడుగా అందుకే చెప్పాను థ్యాంక్ ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ నైన్ వన్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరియు ఎయిట్ వన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్